దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని వైఎస్సార్ నాయకులు కార్యకర్తలు జరుపుకున్నారు. పట్టణంలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి వారు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైసీపీ పట్టణ అధ్యకుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, నాయబ్ గంధం ప్రసన్నాంజనేయులు మాట్లాడారు. వైఎస్సార్ ఆశయ సాధనకే వైసీపీ పార్టీ కృషి చేస్తుందన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసినట్లు చెప్పారు. కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నాయకత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాటలో నడుస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కనమర్లపూడి వెంకటనారాయణ, కావలి జడ్పీటీసీ జంపాని రాఘవులు, నాయకులు గోసల గోపాల్రెడ్డి, తలమనేని ప్రభాకర్, సన్నిబోయిన ప్రసాద్, అఖిలగుంట మాలి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరి ఆశయాలతో అయితే ఈ పార్టీ పెట్టడం జరిగిందో వారు మహోన్నత నాయకుడు శ్రీ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, మండల నాయకులకి, ఇన్ఛార్జీలకి అందరికీ కూడా, వార్డు ఇన్ఛార్జీలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు అంటే ఆంధ్రప్రదేశ్లో తెలియని వారు లేరు. ఆయన పేద బడుగు బలహీన వర్గాలకి ఒక దేవుళ్ళలాగా, ఒక ఆశా దీపంలాగా వెలుగొందినటువంటి వ్యక్తి. ఆయన ఆశయాలు కొనసాగించేదానికి, ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా పేద ప్రజలందరికీ కూడా చేరువయ్యేదానికి ఏర్పాటైన పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటైన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. పేద ప్రజలకి ఏ విధమైన అవసరం ఉన్నా కానీ, వారికి వైద్య సహాయం కానీ, చదువులు కానీ, ఈ రాష్ట్రంలో వారికి పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా చదువుకోవాలి, ఉచితంగా వాళ్ళకి వైద్యం అందాలి అనే సదుద్దేశంతో ఈ మా వైఎస్ఆర్సీపీ పార్టీ గత 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగించింది. అదేవిధంగా శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావలి మాజీ శాసనసభ్యులు, వారి నాయకత్వంలో ఇక ముందు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడిచేదానికి, వారి ఆశయాలు కొనసాగించేదానికి ఎప్పుడు కూడా మేమందరం అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన స్వర్గీయ ముఖ్యమంత్రి పేదల పాలిటి ఆశాదీపం, అనేక మంది పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఇలాగుండాలని అన్ని రాష్ట్రాలకి రోల్ మోడల్గా ఉన్న కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదినం సందర్భంగా ఆ మహనీయునికి నివాళి అర్పించడానికి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అంతకుముందున్న తెలంగాణ కానీ ఇప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్ కానీ రాజశేఖర రెడ్డి అభిమానులు వేలాదిగా ఉన్నారు. హైదరాబాద్కి పోతే రాజశేఖర రెడ్డి కొడుక జగన్మోహన్ రెడ్డి, ఆయన బాగా పరిపాలన, ఆయన బాగుంది అది ఇది అని చెప్పిన సంఘటనలు, ఎక్కడ దేశంలో ఏ మూలకు పోయినా రాజశేఖర రెడ్డికి ఆ మంచి పేరు ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో బతికించిన గొప్ప మహానుభావుడు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో ముందుకు వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలని అందరూ, ప్రతి ఒక్క కార్యకర్త ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్క పేదవాడికి విద్య వైద్యం అందించాలని ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకి. ఇక్కడ మేమందరం జరుపుకుంటున్నాము. ఇంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేసాం అనేది కాదు, చేసిన స్వల్ప వ్యవధిలోనే 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాల ఒడవరిని సృష్టించి ఆంధ్ర రాష్ట్రాల్లో కొత్త పరిపాలన తెచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ముస్లింలకి 4% రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా అక్క చెల్లింపుల పథకాలు కాడించి కూడా ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసిన ముఖ్యమంత్రి ఎవరున్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ చనిపోయి ఇంతకాలమైనా కానీ ప్రజల హృదయాల్లో ఇంకా అతన్ని మరణిస్తున్నారంటే, అతన్ని గుర్తిస్తున్నారంటే చేసిన పరిపాలన అనేసి ఆ పార్టీ ఆయన కుమారుడి నాయకత్వంలో, ఇక రామిరెడ్డి ప్రతాప్ కుమార్ నాయకత్వంలో మేము పనిచేయడానికి గర్విస్తున్నామని చెప్పేసి జోహార్ వైఎస్ఆర్.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్, నెల్లూరు.